తూర్పు గోదావరి జిల్లా అనపతి నియోజకవర్గ ఎమ్మెల్యే సత్య సూర్యనారాయణకు మద్యం కుంభకోణం ఆరోపణలపై అనపతి టీడీపీ కార్యదర్శి మామిడిశెట్టి శ్రీను బహిరంగ సవాల్ విసిరారు. గత 14 రోజుల క్రిందట కుతుకులూరు గ్రామంలో జరిగిన మద్యం కుంభకోణంలో జిల్లా జడ్పీటీసీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యంపై నిరాధారమైన ఆరోపణలు చేశారని ఆయన ఆరోపించారు. మీరు కనుక ఆ విషయంలో జడ్పీటీసీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం పాత్ర ఉంది అని నిరూపిస్తే ఆయన, ఆయనతో పాటు తెలుగుదేశం బీసీ నాయకులు శాశ్వతంగా రాజీనామా చేస్తామని, నిరూపించలేకపోతే అనపతి ఎమ్మెల్యే బహిరంగ క్షమాపణ చెప్తారా అంటూ ప్రశ్నించారు. మద్యం నిమిత్తం కొన్ని సంఘటనలు జరిగినాయి. ఆ సందర్భంలో స్థానిక సాధన సభ్యులు డాక్టర్ సత్యసూర్యనారాయణ రెడ్డి గారు బడుగులు బలహీన వర్గాల ఆశాజ్యోతి పెద్దలు డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం గారి మీద కొన్ని ఆరోపణలు చేయడం జరిగింది. ఆ ఆరోపణల మీద మేము మీ ద్వారా ఆరోపణలు నిరోధించమని 14 రోజుల ముందు మేము చెప్పాము. కానీ ఆరోపణలు గురించి ఏ విధమైన సమాచారం కానీ దాని మీద స్పందించడం కానీ జరగలేదు. ఒకవేళ ఆయన ఫోన్ చేసి దానిలో ఇన్వాల్వ్మెంట్ అవుతే మేము మాతో పాటు రెడ్డి సుబ్రహ్మణ్యం గారిని కూడా మేము రాజకీయాలను తప్పుకోవడం జరుగుతుంది. నిరూపించకపోతే మీరు మా నాయకుడికి క్షమాపణ చెప్పాలని చెప్పి మేము కోరడం జరిగింది. కానీ ఇప్పటివరకు ఏం జరగలేదు. ఎందుకంటే వెనకబడిన తరగతి వారు ఒక రాజ్యాంగ బద్ధమైన పదవిలో డిప్యూటీ చైర్మన్గా ఆయన ఉన్నారు. ఎప్పుడు కూడా ఆయన ఇలాంటి వాటికి ప్రోత్సహించరు. కానీ శాసనసభ్యులు మరి ఎందుకు ఆరోపణలు చేశారో తెలియలేదు. మేము కోరేది ఒకటే, మేము డిమాండ్ చేస్తున్నాం ఆయన పైన చేసిన ఆరోపణలు నిరూపించాలి. నిరూపించకపోతే తక్షణం ఆయన బహిరంగంగా రెడ్డి సుబ్రహ్మణ్యం గారికి క్షమాపణ చెప్పాలి.